సాహు వద్ద అవినీతి సొమ్ము 350 కోట్లు లభించడం జరిగింది. ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. సొమ్ముతో పాటు నగలు కూడా లభ్యమైనవి. రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైన మిత్రుడు మరియు అత్యంత సన్నిహితుడైన ధీరజ్ సాహు ఎంపీగా ఓడిపోయినప్పటికీ రెండు సార్లు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం అవకాశం కల్పించినటువంటి రాహుల్ గాంధీ దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని కోరుతున్నాము. పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి సైకిల్ మీద వెళ్లినటువంటి ధీరజ్ సాహు మరి ఇంత డబ్బు ఏ విధంగా వచ్చిందని, మరి తన ఓడిపోయినప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా ఉంచినటువంటి అత్యంత సన్నిహితుడైన రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ గా అంటున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తం డబ్బు దొరకడం దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఇంత పెద్ద అవినీతి సొమ్ము వెనక ఎవరి హస్తం ఉన్నది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు తోటి ఏం చేయాలని చెప్పేసి అనుకున్నారు మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. అదేవిధంగా సోనియా గాంధీ కూడా ఉదాహరణ ఇవ్వాలని వివరణ కోరుతున్నాము. బీజేపీ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధీరజ్ సాహు రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. కార్యక్రమంలో నల్లాల విజయ్, రఘువీర రెడ్డి, ఎక్కలదేవి, మధుసూదన్, గోడ రాజేందర్ యాదవ్, రమణ్ రావు, శ్రీనివాస్, తీగల్ శ్రీనివాస్, ప్రసాద్, ప్రభాకర్, శంకర్ గౌడ్, దయానంద్ రెడ్డి, సంతోష్ చారి, రంజిత్ రెడ్డి, రాజు, కలికి నాగరాజు, రాహుల్, సన్ని, బట్టి తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యునికి మరి అదే విధంగా రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఏదైతే దోస్తీ ఉందో, మరి రాహుల్ గాంధీకి అత్యంత ఎక్కడి మిత్రులైనటువంటి ఈ ధీరజ్ సాహు మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అయితేనేమి, మిగతా ఎలక్షన్లో అయితేనేమి, ఆ ఎలక్షన్లలో డబ్బులు పంచడానికి ఇవి మరి అక్కడ వాళ్ళు దాచిపెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. మరి ఈ అవినీతి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఈ అవినీతి కాంగ్రెస్ను అంతమొందించడానికి మరి మనమందరం కూడా అందరికీ ఈ అవేర్నెస్ను అందరికీ దృష్టికి తీసుకెళ్ళాలి. మరి కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్, ఈ స్కీములు ఏదైతే స్కామ్ చేసేది కాంగ్రెస్ ఉన్నదో మరి ఈ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలంటే మనము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ ధీరజ్ సాహు దీనికి సంబంధించినటువంటి ఏదైతే వివరణ ఉందో ఆ వివరణ రాహుల్ గాంధీ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత డబ్బు ఆయన దగ్గర ఇక్కడి నుంచి వచ్చిందని మరి ఎవరు దాచిపెట్టారు, మరి ఏం వ్యాపారం చేసిండు, మరి అక్కడ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి అన్ని కౌంటింగ్ మిషన్లు తీసుకొచ్చినా సరిపోవట్లేదు, ఇంకా డబ్బు కౌంటు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. మరి ఇంత అవినీతి సొమ్ము ఇక్కడి నుంచి వచ్చింది, మరి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఏ విధంగా మన దేశం మరి వెనుకబడిపోతుంది, మరి ఈ ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి మరి అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ అవినీతి కాంగ్రెస్ను అంతమొందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.